ఓం శాంతి ఇప్పుడు మనము జీవన రేఖ అనే ఈ అంశంలోని అంశాలను గురించి తెలుసుకుందాం భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలను ప్రేమానురాగాలను పెంచే సాహిత్యాన్ని చదవడం వలన బుద్ధి తాళం తెరవబడుతుంది సంతోషకరమైన జీవితం సరైన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది యుక్త వయసులో తీసుకునే నిర్ణయాలు పూర్తి జీవితాన్నే ప్రభావితం చేస్తాయి తప్పుడు నిర్ణయాల వలన జీవితాంతం తలదించుకునే దుస్థితి వస్తుంది భగవంత్ సాహిత్యాన్ని చదివి చదివించే మంచి అలవాటు మేధస్సును పెంచుతుంది సక్రమమైన తెలివితేటలతో తీసుకునే నిర్ణయాలే జీవితానికి బంగారు బాటను నిర్దేశిస్తాయి కావున బుద్ధి పక్కదారులు పట్టకుండా ఉండేందుకు మనస వాచ కర్మణ భగవంతుడు ఉపదేశించినట్లుగా చెడును ఆలోచించకు చెడు చూడకు చెడు మాట్లాడకు చెడు చేయకు చెడుకు సహాయం చేయకు అనే సూత్రాన్ని పాటించాలి అప్పుడు మన బుద్ధి దివ్యమై మంచి నిర్ణయాలను తీసుకుంటుంది ఈ అంశాలను మీ జీవితంలో పాటించేందుకు గనుక ప్రయత్నం చేస్తే మీ జీవితం సు సు మంచి మార్గంలో నడుచుకొని ఉన్నత స్థాయికి మీరు చేరుకుంటారు ఓం శాంతి